వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత భారీ అంచనాలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. పింక్ రీమేక్ గా ఈ హీరో వకీల్ సాబ్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఇందులో మిల్క్ బ్యూటీ ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? వకీల్ సాబ్ కోసం మిల్క్ బ్యూటీ తమన్నా ఓ ప్రత్యేక పాటలో స్టెప్పులు వేయబోతుందట. ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ పరంగా పాటలను పెద్దగా పెట్టలేదట, అందుకే ప్రమోషన్ సాంగ్ అయినా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారట చిత్ర యూనిట్. దీంతో ఫుల్ మాస్ బీట్ సాంగ్ ను ట్యూన్ చేసే పనిలో పడ్డారట మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆ మాస్ పాటలో మిల్క్ బ్యూటీ తమన్నాను పెట్టాలని వకీల్ సాబ్ మూవీ మేకర్స్ భావిస్తున్నారట. కాగా ఈ మాస్ పాట సినిమా ఎండింగ్ లో వచ్చేలా ప్లాన్ చేశారట. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో ఈ మాస్ పాట ఉన్నా లేకున్నా ఇంకో 2 వారాల్లో ప్రేక్షకుల ముందుకు ఈ పాటను తీసుకురాబోతున్నట్టు సినీ వర్గాల వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఈ పాటలో తమన్నాతో పాటుగా పవర్ స్టార్ కూడా స్టెప్పులేస్తే బాగుంటుందని భావిస్తున్నారట చిత్ర యూనిట్ సభ్యులు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోశ్యం రీమేక్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా ఈ షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి పవన్ ను 2-3 గంటల పాటు తమన్నాతో స్టెప్పులు వేయించాలని మేకర్స్ ప్లాన్ చేశారట. ఇక ఈ వకీల్ సాబ్ సరసన కథానాయికగా శృతి హసన్ కొద్ది సమయం పాటు కనిపించనుంది. ఈ సినిమాలో ఏ చిన్న లోపం లేకుండా ఉండేందుకు దిల్ రాజు అతని టీం చాలా కేరింగ్ తీసుకుంటున్నారట. కాగా ఈ సినిమా 9 ఏప్రిల్ గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకునే విధంగా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.